హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి కల్కి నుంచి నిన్న రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మరి పోస్టర్ లో మీరైతే వీటిని గమనించి అయితే అస్సలు ఉండరు. మరి పోస్టర్ లో టాటిస్ ను అయితే చూసి ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ప్రభాస్ అయితే నిజంగానే డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ పోస్టర్ లో మీరు వీటిని గమనించారో లేదో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు మర్చిపోకండి. చాలా మంది ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న టాటూస్ ను అయితే క్లియర్ గా గమనించండి. మరి ఈ టాటూస్ అండ్ ఫస్ట్ రిలీజ్ చేసిన టాటూస్ అయితే డిఫరెంట్ అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న టాటూస్ అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్న టాటూస్ రెండు డిఫరెంట్ అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ ఈ రెండింటిని అయితే క్లియర్ గా చూడండి. మరి రెండు సేమ్ టాటూస్ అని చెప్పేసి చెప్పాలి. మరి నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ లో మీరు కొద్దిగా సైడ్ కు అలాంటివి చూడడం వల్ల డిఫరెంట్ స్టైల్ మీకు అలా అనిపిస్తుంది తప్ప క్లియర్ గా జూమ్ చేసి చూస్తే రెండు సేమ్ అని చెప్పేసి అనిపిస్తుంది. మరి డ్యూయల్ రోల్ అయితే ముందుగానే మీరు ఉంచుకోకండి. మూవీలో ఏదైనా క్యారెక్టర్ అయితే చేసి ఉండొచ్చు కానీ ఇదే క్యారెక్టర్ డ్యూయల్ రోల్ అని చెప్పేసి అనుకుంటే డిఫరెంట్ గా మీరు డిసప్పాయింట్ అవుతారు. మరి డ్యూయల్ రోల్ అసలు అంటే అసలు కాదు. ఇంకోటి మీరు పోస్టర్ లో క్లియర్ గా గమనించినట్టయితే అశ్వత్థామకు స్టోన్ అనేది ఉంది. మరి శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం వల్ల ఆ స్టోన్ ని తీసేసుకోవడం జరుగుతుంది. మరి మళ్ళీ అది తనకు అది ఎలా వచ్చిందని చెప్పేసి మనం మూవీలోనే చూడాలి. మరి అశ్వత్థామ గ్లిమ్స్ లో కూడా మనకైతే చూపించడం జరిగింది అంటే టీజర్ లో. మరి ఆ మనీ ఆ స్టోన్ అతని దగ్గరికి ఎలా వచ్చింది అంటే అశ్వత్థామ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి మనం ఇదంతా థియేటర్ లో చూడాలనుకుంటా నాకు తెలుసు. కొన్ని పోస్టర్ లో ఆ స్టోన్ అయితే లేదు, అక్కడ బ్లడ్ రావడం జరుగుతుంది. మీరు క్లియర్ గా చూసినట్టయితే మరి అశ్వత్థామకు ఆ స్టోన్ ఎవరు తెచ్చిస్తారు, మరి ఎలా వస్తుంది అని చెప్పేసి మన నాగాశ్విన్ మామ ఎలా ప్లాన్ చేస్తాడో ఇదంతా మనం అయితే మూవీలోనే డెఫినెట్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి దీనికోసం అయితే ఎలా చూపిస్తాడని చెప్పేసి నేనైతే పిచ్చ పిచ్చగా క్యూరియాసిటీ తోటి ఉన్నానని చెప్పేసి చెప్పాలి. మరి చూద్దాం ఎలా అయితే చూపిస్తాడు. మరి బ్యాక్గ్రౌండ్ లో మీరు అయితే దీన్ని క్లియర్ గా గమనించవచ్చు. మరి ఇదేంటో నాకు క్లియర్ గా తెలియదు కానీ మరి పోస్టర్స్ లో కానీ లేదంటే టీజర్ లో దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. మరి ఇదేంటో మనం మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారో దీన్ని డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ దీపికా పడుకునే మీరు పోస్టర్ లో క్లియర్ గా గమనించవచ్చు. చాలా అంటే చాలా సన్నగా అంటే సన్నగా ఉంది. మరి ఈ మూవీ కోసం చాలా వెయిట్ కూడా లాస్ అయిపోయిందని చెప్పేసి చెప్పాలి. చాలా మందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. మరి తన క్యారెక్టర్స్ కోసం వెయిట్ లాస్ కావాలని చెప్పేసి ముందుగానే చెప్పారు. అందుకే అంత సన్నగా కనిపించడం జరుగుతుంది మనకు కూడా. అండ్ వీళ్ళ ముగ్గురు కలిసి ఫైట్ చేశారు అనుకుంటా. కింద చూడొచ్చు అందరు బాడీస్ ని అయితే ఎలా పాడేశారు. మరి నాగాశ్విన్ మామ నిజంగానే అవెంజర్స్ టైప్ లో ఏదైనా ఫైట్ గానీ ప్లాన్ చేశారో ఏంటో తెలియదు కానీ వీళ్ళ ముగ్గురుని అయితే పోస్టర్ లో చూపించాడు కానీ కింద అయితే వీళ్ళందరూ కొట్టి పడేసిన ఆ బాడీస్ ని చూడొచ్చు. మరి నిజంగానే వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏదైనా ఫైట్ ఉంటుందా లేదా అని చెప్పేసి మనం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అండ్ మీరు ఇంకా క్లియర్ గా గమనిస్తే ప్రభాస్ గారిని సూట్ ని గమనించవచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో టవర్స్ ఏదో ఫ్యూచర్ టెక్నాలజీ లాగా అయితే ఉంది. ఫ్యూచర్ అయితే అయి ఉండొచ్చు. మరి ఏంటో మనకు అంత క్లియర్ గా తెలియదు కానీ వీటన్నిటిని చూస్తే మూవీ పైన ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరి మీకు పోస్టర్ ఎలా అనిపించిందో, నేను గనక పోస్టర్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే డిఫరెంట్ గా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ మీలో మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో డిఫరెంట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా మస్తారంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్ లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా మస్తారంటే అసలు మర్చిపోకండి.